బ్రదర్ వందనాలు. వందనాలు సార్. మీ పేరేం బ్రదర్? బ్రదర్ ఎలీషా అండి. ఎలీషా. ఏ ఊరు నుంచి వచ్చారు? తాడేపల్లిగూడెం పక్కన రామన్గూడెం అయ్యగారు. ఓకే ఓకే. మీకు అంటే రెండు కళ్ళు కనపడవా? రెండు కళ్ళు కనపడవండి. నాకు మధ్యలో పోయింది సార్ చూపు. మధ్యలో పోతే ఇంక అలాగా దేవుని కొరకు సినిమా పాటలు పాడేవాడిని, విప్లవ గీతాలు పాడేవాడిని, దేశభక్తి గీతాలు పాడేవాడిని. ఇవన్నీ కూడా మానేసి ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన కొరకు బహుబలంగా వాడబడాలని, ఎక్కడైనా సరే ఆయన కొరకే పాడాలని, మనకిచ్చిన అవయవాలు ఉండి ఎంతో మంది పాడలేకపోతున్నారు, వాళ్ళకి గాత్రం ఉన్నా కానీ దేవుని కొరకు పాడలేకపోతున్నారండి. సినిమా పాటలు ఇవన్నీ పాడుతూ ఉన్నారు. అలాంటిది మరి మంచిది కాదని, నాకు ఇచ్చిన అవయవాలని దేవుని కొరకే వాడాలని, నాకు ఇచ్చిన తలాంతులు అన్ని కూడా దేవుని కొరకే వాడాలని, ఎక్కడికి వెళ్ళినా సరే నా కొడుకు డబ్బు పట్టుబోతూ ఉంటానండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే వెళ్తారా? ఎంత దూరమైనా, ఎంత దూరమైనా సరే వెళ్తారు. పిలిచారు అనుకోండి, ఎంత దూరమైనా సరే వెళ్తాను సార్. మీకు ఇబ్బంది ఏమనిపించదా? కళ్ళు ఇబ్బంది ఏమనిపిస్తుందండి. ఒకవేళ నాకు ఎవరైనా ప్రాంతం నా తోడు తీసుకెళ్తాను, ఎస్కార్ట్ని తీసుకెళ్తారు. ఓకే. మరి మన ఆత్మీయుల కోసం ఒక మంచి దేవుని పాట ఒకటి పాడండి. పాడతాను ఇక్కడ. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికి చాలా మంది మనుషులు బ్రతుకుతూ ఉన్నారు, బ్రతుకుకు అర్థం లేకుండా బ్రతుకుతున్నారు. అయినా దేవుని మనల్ని పుట్టించాడు. దేవుని కొరకు ప్రతి ఒక్క మనిషిలో గర్వం ఉంటుంది. ఆ గర్వం తగ్గించుకోవాలని, ఆవు చనిపోతే తోలు పనికి వస్తుందండి, చెట్టు చనిపోతే మనకు కట్టి ఇస్తుంది, కానీ మనిషి చనిపోతే, కన్న తండ్రి చనిపోయినా బిడ్డలు చనిపోయినా మరి బయటే పడవేస్తున్నారు. గొడ్డు తోలు తెచ్చి చెప్పులు కుట్టించినా ఆ చెప్పులు కుక్కలు ఎత్తుకుపోతాయని భద్రంగా దాస్తూ ఉన్నారు. అందుకని ఈ పాటలోని అర్థము భావం అందరు కూడా వింటున్నవారు గ్రహించి దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు పాడాలని నా ఆకాంక్ష, నా కోరిక. ఆవు చనిపోతే తోలు పనికొస్తోందిరా, చెట్టు చనిపోతూ కట్టె మనకిస్తోందిరా, మనిషి చనిపోతే దేనికిరా పనికొస్తాడు, ఎందుకురా మనిషికి అహంకారము, అసలెందుకురా మనిషికి దురహంకారము, ప్రభు యేసును నమ్మితే నిత్య జీవము, ఆ ప్రభువును నమ్మితే మోక్ష మార్గము. ఆవు చనిపోతే తోలు పనికొస్తోందిరా, చెట్టు చనిపోతూ కట్టె మనకిస్తోందిరా. పెడతారు వాకిట్లు వేగంగా, బహు వేగంగా, ఎందుకురా మనిషికి అహంకారము, అసలెందుకురా మనిషికి దురహంకారము, ప్రభు యేసును నమ్మితే మోక్ష మార్గము, ఆ ప్రభువును నమ్మితే నిత్య జీవము. ఆవు చనిపోతే తోలు పనికొస్తోందిరా, చెట్టు చనిపోతూ కట్టి మనకిస్తోందిరా, మట్టి ముద్ద తెచ్చి సారి కేసి పడితే తాగేందుకు నీళ్ళ తుండ అవుతోందిరా, మట్టి ముద్ద తెచ్చి సారి కేసి పడితే తాగేందుకు నీళ్ళ తుండ అవుతోందిరా. జన్మ
అసలెందుకురా, ఎందుకురా మనిషికి అహంకారమో, అసలెందుకురా మనిషికి దుర్హంకారమో. ప్రభు యేసును నమ్మితే మోక్ష మార్గమో, ఆ ప్రభువును నమ్మితే నిత్య జీవమో. ఆవు చనిపోతే తోలు పనికొస్తోందిరా, చెట్టు చనిపోతూ కట్టి మనకిస్తోందిరా. మనిషి చనిపోతే దేనికిరా పనికొస్తాడు, ఆత్మ నీలో ఉండగానే. ప్రభు యేసును నమ్ముకో మోక్ష మార్గము, ఆ ప్రభువును నమ్మితే నిత్య జీవము. ప్రభు యేసును నమ్మితే మోక్ష మార్గము, ఆ ప్రభువును నమ్మితే నిత్య జీవము. చాలా బాగా పాడారు బ్రదరు. అయితే బ్రదరు, మీరు అంతకుముందు సినిమా పాటలు పాడేవారు అంటున్నారు కదా, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు మరి? రెండు మాటలు చెప్పండి బ్రదర్. ఆశ్చర్య గారు అని ఆయన వాక్యం చెప్తూ ఉండగా నేను దేవుని తెలుసుకొని, తాడేపల్లి కూడా ఉండే ఆశ్చర్య గారు బ్రదర్, ఆయన చనిపోయారు, ప్రభు పిలుపుని అందుకున్నారు. ఆయన వాక్యం విని నేను ఇంకా సినిమా పాటలు పాడకూడదు, దేవుని కొరకే బ్రతకాలని ఆయన వాక్యం వింటూ ఉండగా నేను మారానండి. అంతకుముందు సినిమా పాటలు పాడేది ట్రైన్లో పాడేవారా? ట్రైన్లో కాదండి, ఈ మ్యూజికల్ బ్యాండ్లో వాటిల్లో పాడేవాడినండి. అప్పటికిప్పటికి ఎలా ఉంది బ్రదర్ జీవితం? నా జీవితం ప్రభుని తెలుసుకున్నాక వచ్చిన 100 రూపాయలైనా ఎంతైనా ప్రభువులో మనకి ఆనందం అండి. ప్రభుని తెలుసుకున్న ఆయనలో జీవిస్తూ ఉంటుంటే చాలా ఆనందం, మనం అన్నీ కూడా మర్చిపోతామండి. ఈ లోకానుసారమైన జీవితం కూడా మనకు గుర్తురాదు. దేవుడు అనేక చూడకుని అనగ్రహంగా 500 పాటలు పాడగలుగుతానండి. అలాగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆయన కొరకు వాడాలని నా కోరిక అండి. బ్రతక ఉన్నంత కాలం కూడా మా ఈ ఆయన సేవ అలాగే చేస్తూ ఉంటా సార్, సింగింగ్ పరిచర్యలో. చాలా మంచిది బ్రదర్, మీ సాక్ష్యంతో పాటు మంచి పాటను మా వినిపించినందుకు చాలా వందనాలు. ఓకే. Thank you.